हेलो एव्रीवन इवाला फेमस हैदराबाद डिश दमका चिकन एला चेलो चूदा अदी रेस्टारेंट स्टाइल एग्जाक्ट टेस्ट तो इंट्लो एंत ईजी चेसुकोवच्चो चूदा मुंदुगा मिक्सर जार तीसुकोनी अंदुलो ओक 15 जीडीपप्पु ओक 20 बादम पप्पु अलागे 2 टेबल स्पून एंडुकोबरि पोडी लेदंटे एंडुकोबरि मुक्कलु वेसुकोनी कोंचेम वाटर याड चेसुकोनी इला वीडियोलो चूपिंचिनलागा मेत्तगा ग्रैंड चेसुकोंडि इप्पुडु मनं चिकन मैरिनेट चेद्दां నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 5-6 మిరియాలు, ఒక 4 ఇలాచి, 2-3 బగారాకులు, 1 టేబుల్ స్పూన్ షాహి జీరా, 1 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా పట్టుకున్న అయితే చాలా టేస్టీగా ఉంటుంది. 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 2 పచ్చిమిర్చి, 1 కప్ పెరుగు, 1 కప్పర్కి ఫ్రైడ్ ఆనియన్. ఇవి కూడా ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1/2 కప్ పుదీనా, 1/2 కప్ కొత్తిమీర, ముందుగానే మనం గ్రైండ్ చేసుకున్నటువంటి జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ వేయండి. ఇప్పుడు కొంచెం కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసేయండి. ఇప్పుడు ఇందులో 1 3 టేబుల్ స్పూన్ నూనె, మంచి టేస్ట్ కోసం 1 3 టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యి వేసుకోండి. నెయ్యి నచ్చిన వాళ్ళు బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా మసాజ్ చేయండి. ఇప్పుడు ఇందులో 1 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం యాడ్ చేయండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోండి. మసాలా అనేది చికెన్ ముక్కలకి బాగా పట్టేసుకుంది. ఇప్పుడు మనం దీన్ని మూతతో క్లోజ్ చేసి 1 అవర్ సైడ్కి పెట్టేసుకుందాం. 1 అవర్ తర్వాత మూత తీస్తే అందులో ఉన్న ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సిల్వర్ ఫాయిల్తో సీల్ చేసేయాలి. ఏ కొంచెం గ్యాప్ కూడా లేకుండా సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేయండి. సిల్వర్ ఫాయిల్ లేదంటే గోధుమ పిండి కలుపుకొని గోధుమ పిండితో మూత కింద పెట్టేసుకొని లిడ్ని ప్రెస్ చేసేయండి. ఇప్పుడు దీన్ని మనం 30 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. 30 నిమిషాల తర్వాత మనం సిల్వర్ ఫాయిల్ని స్లోగా ఓపెన్ చేసి చూద్దాం. ఎందుకంటే సిల్వర్ ఫాయిల్ ఓపెన్ చేసేటప్పుడు ఆవిరి అనేది పైకి కొడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఓపెన్ చేయండి. చూసారా చికెన్ అనేది ఎంత బాగా ఉడుకుతుందో. మనం ఇది దమ్ చేయడం వల్ల అందులో ఉన్న ఆయిల్ అనేది అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసి చూస్తే అసలు కింద కొంచెం కూడా మాడలేదు, అంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంత పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి అంటే మనం యూజ్ చేసుకునే పాత్ర అనేది కొంచెం మందంగా ఉండాలి. పాత్ర అనేది సన్నగా ఉంటే చికెన్ అనేది మాడిపోతుంది. ఇప్పుడు మనం చికెన్ ముక్క ఉడికిందో లేదో చూద్దాం. చూసారు కదా చికెన్ ఎంత బాగా ఉడికిందో. మనం 30 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇంకెందుకు లేట్, టేస్ట్ చేసేద్దాం. దమ్కా చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నేనైతే దీంట్లోకి బగారా రైస్ చేసుకున్నాను. ఇది పూరిలో కానీ నాన్లో కానీ అదిరిపోద్ది. హైదరాబాద్ స్టైల్లో అథెంటిక్ వేలో మనం దమ్కా చికెన్ అనేది చేసాం. ఇప్పుడు మనం ఎలా ఉందో చూద్దాం. చాలా టేస్ట్గా ఉంది. అసలు పీస్ మాత్రం భలే ఉడికిపోయింది. కరెక్ట్ 30 మినిట్స్లో సూపర్ ఉడికింది. చూసారంటే మీరు ప్లీజ్ ఇలా చిప్పిస్తే చిరిగిపోయేంత సాఫ్ట్గా ఉడికిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.